हाय फ्रेंड्स, ना पेर साई चैतन्य, वेलकम टू साई टेक गुरु तेलुगु। सो वीडियो मन रेडमी नोट 9 प्रो का डिस्प्ले उन्नो पोको एक्स टू डिस्प्ले रेंडो डिस्प्लेस मन कंपेयर चेद्दाम फ्रेंड्स। सो ए डिस्प्ले बागुंटुंदी, एदी अडवांटेज उंदी मनं चूद्दाम। सो मुंदुगा ई चैनल गनुक मीरु फस्ट टाइम चूसिनट्लयिते सब्सक्राइब चेयंडि फ्रेंड्स ना चैनल की। अलागे लिंक्स उंटुंदी डिस्क्रिप्शन लो, मीकु चाला डीटेल्स उंटायि। सो तप्पकुंडा डिस्क्रिप्शन क्लिक चेयंडि फ्रेंड्स, मीकु लाइव वॉलपेपर्स गानी फोन्स गुरिंचि प्लेलिस्ट चाला वस्तुंदि। सो मीकु एलांटि डौट्स उन्ना गानी ना वाट्सएप नंबर की मेसेज चेयंडि फ्रेंड्स, नेनु तप्पकुंडा मीकु रिप्लाई इस्तानु। सो नाकु आ मेसेज चेसे मुंदु मीरु सब्सक्राइब चेसि नाकु स्क्रीन शॉट पंपाली। सो अट्लीस्ट अला నాకన్నా సబ్స్క్రైబర్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటారు। సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు స్క్రీన్ షాట్ పంపితే నేను మీకు రిప్లై ఇస్తాను। సో వెంటనే మీకు ఏం క్వశ్చన్ ఉన్నా కానీ నాకు అడగచ్చు। సో మీరు తప్పకుండా కింద ఉన్న లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్, చాలా ఫోన్స్ ప్లేలిస్ట్. సో మీరు తప్పకుండా క్లిక్ చేయండి, సో మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి ఆ ప్లేలిస్ట్లన్నీ। సో ఇంగ్లీష్లో నేను చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇంగ్లీష్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి। కానీ తెలుగులో కూడా రీసెంట్గా పెట్టడం స్టార్ట్ చేశాను, ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు తెలుగులో కూడా తీయను బ్రో అని చెప్పి। సో అందుకే ఆ తెలుగులో కూడా తీయడం స్టార్ట్ చేశాను। సో ముందుగా డిస్ప్లే కంపారిజన్ స్టార్ట్ చేసే ముందు మీకు డిస్ప్లే సెట్టింగ్స్ ఏముంటాయో మీకు చూపెడతాను ఇక్కడ। సో రెండు ఫోన్స్లో నేను సాచురేటెడ్ సేమ్ ఆప్షన్ క్లిక్ చేశాను, సో రెడ్మీ నోట్ 9 ప్రోలో కానీ పోకో ఎక్స్ట్రాలో। సో ఇప్పుడు నేను సేమ్ వీడియో రెండు ఫోన్స్లో ప్లే చేస్తాను ఫ్రెండ్స్, సో మీకు ఎలాంటి తేడా ఏం లేకుండా, సో సేమ్ వీడియోనే రెండు ఫోన్స్లో ప్లే అవుతుంది। సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు సేమ్ వీడియో సేమ్ టైంగా ప్లే అవుతుంది, మళ్ళీ ఫుల్ బ్రైట్నెస్ ఉంది రెండు ఫోన్స్లో। సో బోత్ రెండు ఫోన్స్ వచ్చేసి ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్స్ ఫ్రెండ్స్, రెండిట్లో ఏం తేడా ఏం లేదు, రెండు సేమ్ ప్యానెల్సే। కానీ పోకో ఎక్స్ టూ ప్యానెల్ కొంచెం బ్రైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, అది కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉంది పోకో ఎక్స్ టూ, సో రెడ్మీ నోట్ 9 ప్రో కన్నా పోలిస్తే। సో మీకు డిస్ప్లేలో మాత్రం పోకో ఎక్స్ టూనే అడ్వాంటేజ్, ఎందుకంటే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది। సో మీకు ఫ్యూచర్లో గేమ్స్ కానీ చాలా అప్డేట్ అవుతూ ఉంటాయి 90Hz కొన్ని 120Hz కి। సో మీరు ఆడుకోవాలనుకుంటే మాత్రం పోకో ఎక్స్ టూ చాలా చాలా బాగుంటుంది। సో డెఫినెట్గా ఫ్రెండ్స్, మీరు త్రీ ఫోర్ ఇయర్స్ కనుక మీరు ఫోన్ వాడాలనుకుంటే మాత్రం పోకో ఎక్స్ టూ చాలా మంచి మొబైల్. సో మీకు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా అడ్వాంటేజ్ అవుతుంది ఆ ఫోన్లో। సో ఇప్పుడు మీరు చూస్తున్నా కదా ఫ్రెండ్స్, సైడ్ బై సైడ్ కంపారిజన్ బ్రైట్నెస్ లెవెల్స్ ఏది ఎక్కువ ఉంది మీకు అర్థమవుతుంది। సో పోకో ఎక్స్ టూ కొంచెం ఎక్కువగా ఉంది బ్రైట్నెస్ లెవెల్స్। సో ఇది మొత్తం కంప్లీట్గా జీరో బ్రైట్నెస్ ఉన్నప్పుడు రెండు ఫోన్స్ ఎలా ఉన్నాయో మీరు ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు। సో మొత్తానికి చూస్తే ఫ్రెండ్స్, పోకో ఎక్స్ టూ కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పగలుగుతాను, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది కాబట్టి। సో పోకో ఎక్స్ టూ నేను చాలా మంత్స్ నుంచి వాడుతున్నా, అంటే 2 మంత్స్ నుంచి వాడుతూ ఉన్నాను ఫోన్. సో నాకు డిస్ప్లేతో ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు। సో రెడ్మీ నోట్ 9 ప్రో మాత్రం నేను రీసెంట్గానే వాడడం స్టార్ట్ చేశాను। సో నేను డెఫినెట్గా అప్డేట్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్, మళ్ళీ ఏమన్నా తేడా ఏమైనా ఉంటే రెడ్మీ నోట్ 9లో కానీ పోకో ఎక్స్ టూలో కానీ। సో మొత్తం చూసుకున్నట్టయితే డిస్ప్లే కంపారిజన్లో మాత్రం పోకో ఎక్స్ టూ కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పగలుగుతాను, సో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి। సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ వాట్సాప్ నెంబర్కి, అలాగే లింక్స్ ఉంటుంది డిస్క్రిప్షన్లో। సో తప్పకుండా ప్లేలిస్ట్లు అన్నీ క్లిక్ చేయండి, మీకు చూడండి వీడియోస్ అన్నీ, సో మీకు అర్థమవుతుంది ఏ ఫోన్ కొనాలి ఏ ఫోన్ కొనకూడదు అని చెప్పి। సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్, అప్పటి వరకు బాయ్।